ओम तत्सत् ओम सर्वदेवता स्वरूपुलैन चराचर सुखाभिलाषुलैन श्री वेदव्यास भगवानुलैन श्रीकृष्ण परमात्म स्वरूपुलैन श्रीमद् भगवद्गीता स्वरूपुलैन ब्रह्मर्षि जगद्गुरुलैन पूज्यपादुलैन श्री 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 मलयाळ स्वामी असंगानंद गुरुदेवुल योक्क ब्रह्मर्षि जगद्गुरुलैन पूज्यपादुलैन श्री 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 विमलानंदगिरी स्वामी गुरुदेवुल योक्क ब्रह्मर्षि जगद्गुरुलैन पूज्यपादुलैन श्री 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 विद्यानंदगिरी स्वामी गुरुदेवुल योक्क जगद्गुरु गीताचार्युलु श्रीकृष्ण परमात्म योक्क जगन्माता श्री गीतादेवी योक्क ज्ञानगुरु श्री दक्षिणामूर्ति भगवानुल योक्क जगत्पिता भोला शंकरुडु श्री परमेश्वरुनि योक्क जगन्माता श्री करुणा स्वरूपिणी श्री पार्वती माता योक्क जगन्माता श्री गुरुगीत योक्क अलागे जगत्पिता श्री वेंकटेश्वर स्वामुल वारी योक्क जगन्मातलैन श्री लक्ष्मीदेवी श्री पद्मावती देवतल योक्क अलागे सर्वमैनटुवंटि श्री प्रणव परमात्म योक्क समस्त देवतल योक्क महादिव्य पादारविंदमुलकु अनन्य भक्तितो प्रणामములు अर्पिस्तू परिपूर्ण परब्रह्म స్వరూపులగు ప్రియాత్మ బంధువులారా అమృత హృదయులారా అభిన్నాత్మ స్వరూపులారా భూలోక దేవతలారా గురుగీత శ్రవణాసక్త మహాభక్తులారా సాక్షాత్ పార్వతీ పరమేశ్వరులారా సాక్షాత్ పార్వతీ పరమేశ్వరులైన మీ అందరికీ మరొకసారి హృదయపూర్వకంగా నమస్కరిస్తూ శ్రీ సద్గురుదేవుల దివ్యానుగ్రహముతో గురుగీత అనేటువంటి దివ్యమైనటువంటి గ్రంథాన్ని గురించి మనం చెప్పుకుంటూ ఉన్నాము ఇక్కడ శ్రీ వ్యాసాశ్రమం భూలోక జ్ఞానక్షేత్రం ముక్తి క్షేత్రం అన్నమాట ఈ మహాసంస్థానములో ఇక్కడ ఉండేటువంటి భక్త దేవతలు శ్రీమద్ భగవద్గీతలో 10వ అధ్యాయాన్ని చక్కగా పారాయణ చేసినారు అనగా చదువుకున్నారు అనగా పఠించినారు వారి జన్మ ధన్యమైంది కాబట్టి ఈ విధంగా ఇప్పుడు మనం గురుగీతలోని విషయాలను మనం చెప్పుకుంటూ ఉన్నాము ముఖ్యంగా గురుదేవుని యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తుందన్నమాట ఈ గురుగీత అందుకని పరమశివుడు ఎంతో ఆత్మీయంగా మన జగన్మాత పార్వతీదేవి అడగ్గా చెప్తూ ఉన్నటువంటి దివ్యామృతం జ్ఞానామృతం భక్త్యామృతం నిష్కామ కర్మామృతం సర్వ అమృతాలు దీంట్లోనే ఉన్నాయి సమస్త ప్రతిబంధకాలు ధ్వంసమైపోతాయి ఆరోగ్యం కలుగుతుంది దీన్ని చదువుకున్నట్లయితే ఎక్కడా లేని లాభాలు అన్నీ కూడా దీని పఠనం వల్ల కలుగుతుంది దీని శ్రవణం వల్ల కలుగుతుంది అని భగవంతుడు చెప్పాడన్నమాట అందుకని చక్కగా మీ అదృష్టం విన్నందుకు మీ అదృష్టం చెప్పినందుకు మన అదృష్టం అన్నమాట శ్రీ గురుదేవుని విష్ణు స్వరూపునిగా తెలుపుచున్నారు గురువుని బ్రహ్మదేవుడిగా శ్రీ విష్ణుదేవుడిగా శ్రీ శివదేవుడిగా సాక్షాత్ పరమాత్మగా తెలియజేస్తూ ఉంటారన్నమాట ఈ రోజున ఆ గురుదేవుని విష్ణు స్వరూపంగా భగవంతుడు తెలుపుతూ ఉన్నాడు गुरु सेवा गया प्रोक्ता देहस्यादक्षयो वटः तत्पादं विष्णुपादं स्यात् तत्र दत्तमनस्ततम् भगवंतुडु चेप्तुन्नाडु भक्ति श्रद्धलतो चेयबड़ श्री गुरुदेवुनि सेवये गया क्षेत्रम अनबड़ुनु गया क्षेत्रम अनेदि चाला प्रसिद्धि कलिगिनटुवंटिदि अन्नमाट इप्पुडु అక్కడికి వెళ్ళి మన పితృదేవతలకు తల్లిదండ్రులకి వాళ్ళకి శ్రాద్ధాలు పిండాలు పెడుతూ ఉంటారు అక్కడ పెట్టినట్లయితే ఇంకా వాళ్ళు తరించిపోతారు అనేది ఒక ప్రసిద్ధి అన్నమాట అందుకని అటువంటి ప్రసిద్ధి ఆ క్షేత్రములో గైడ్ అనేటువంటి వాణ్ణి భగవంతుడు సంహరిస్తాడు అయితే మీ పాదాలు నా మీద ఉండాలి అని చెప్పి ఆ శరీరం మీద ఉండట్లుగా భావన చేయమని చేసుకుంటాడు అందుకని అక్కడ విష్ణుదేవుని యొక్క దివ్య పాదాలు ఉంటాయి అన్నమాట అందుకని అక్కడికి వెళ్ళి ఆ శ్రాద్ధ కర్మలు చేసుకున్నట్లయితే జీవితం ధన్యమైపోతుంది అనేది అక్కడ సిద్ధాంతం అన్నమాట శ్రీ గురుమూర్తి యొక్క శరీరమే నాశరహితమగు వటవృక్షం అని తెలియవలేను అక్కడ పెద్ద మర్రి చెట్టు ఉంటుంది అన్నమాట ఆ మర్రి చెట్టు చాలా పవిత్రమైనటువంటిది అన్నమాట ఆ మర్రి చెట్టు కిందనే కూర్చుని శ్రీ దక్షిణామూర్తి భగవానుడు మా బ్రహ్మదేవుని మానసపుత్రులైనటువంటి శ్రీ సనక సనందన సనత్ కుమార్ సనత్ సుజాతులకు చక్కగా జీవబ్రహ్మ ఐక్యమైనటువంటి ప్రణవతత్వాన్ని బోధించారన్నమాట అందుకని
అక్కడ చిన్నముద్ర పెట్టుకొని 16 ఏళ్ల యువకుడిగా చక్కగా కూర్చొని వారికి జీవబ్రహ్మ ఐక్యాన్ని బోధిస్తారన్నమాట. వాళ్ళకి ప్రణవతత్వం మీద సందేహం కలిగిందన్నమాట. యతధ్యేవాక్షరం బ్రహ్మ, యతధ్యేవాక్షరం పరం, యతధ్యేవాక్షరం జ్ఞాత్వా యో ఇదిచ్ఛతి తస్య తత్. ఈ ఓంకారమే సగుణ బ్రహ్మం, ఈ ఓంకారమే నిర్గుణ పరబ్రహ్మం, ఈ ఓంకార పరమాత్మను ఎవరైతే పరమాత్మగా భావించుకొని ఏది కోరుకుంటే అది ఆ భక్తునికి ఇస్తుంది అని కఠోపనిషత్తులో దయానిధి అనేటువంటి మన యమధర్మరాజు చక్కగా చెప్పాడన్నమాట. అందుకని అత్యంత పవిత్రమైనటువంటి ఆ ఓంకార తత్వాన్ని బాగా తెలుసుకోవాలి అనుకున్నారు ఈ బ్రహ్మదేవుని యొక్క మానస పుత్రులు. ఆ ఆగమేఘాల్లో బ్రహ్మదేవుని దగ్గరికి వెళ్ళారు, వారికి తోచిన విధంగా వారు చెప్పారు. అక్కడ నుంచి విష్ణుదేవుని దగ్గరికి వెళ్ళారు, అక్కడ భగవంతుడు చెప్పాడు. వీళ్ళిద్దరూ చెప్పింది ఏమిటి అని అంటే ఈ ప్రపంచం అంతా ఓంకార స్వరూపమే అని బ్రహ్మదేవుడు చెప్పాడు. విష్ణుదేవుడు ఏం చెప్పాడు, విరాట్ హిరణ్యగర్భ అవ్యాకృత పరమాత్మ విశ్వ తేజస్ ప్రాజ్ఞ ప్రత్యేగాత్మ ఈ అకార ఉకార మకార అర్థమాత్ర అని మనకి 4 లెవెల్స్, ఓంకారానికి 4 లెవెల్లు, పరమాత్మకి 4 లెవెల్స్. విరాట్ అంటారు పూర్ణమైనటువంటి విశ్వరూపంతో ఉన్నటువంటి భగవంతుడిని. రెండోది అందరికీ లోపలుండే అఖండ చైతన్యాన్ని హిరణ్య గర్భుడు అని అంటారు. లోపలుండే ఆత్మ ఆనందంగా ఉంటుంది కాబట్టి అవ్యాకృత పరమాత్మ అంటారు. ఈ మూడింటికి అతీతంగా ఉండేది కేవలం నిరాకార నిర్వికార నిశ్చలంగా ఉంటుంది, దాన్ని పరమాత్మ అంటారు. ఈ 4 పాదాలు, మన 4 పాదాలు, ఓంకారం యొక్క అకార ఉకార మకార అర్థమాత్ర 4 పాదాలు ఒక్కటే అని తెలుసుకోవాలన్నమాట. కాబట్టి విశ్వరూపంగా ఉన్నది మనమే, హిరణ్య గర్భుడుగా అందరికి లోపల ఉండేది నేనే, లోపల పూర్ణ ఆనందంగా ఉండే పరమాత్మనే నేనే, కేవలం నిర్గుణ నిరాకార ఆకాశంలాగా ఏకమై పూర్ణమై అచలమై ఆనందమైన పరమాత్మనే నేనేను అని ప్రణవతత్వం చక్కగా మనకి తెలియజేస్తుంది అన్నమాట. ఆ 3వ తత్వాన్ని ఆ పరమశివుడు చక్కగా చిన్నముద్ర పెట్టుకొని 16 ఏళ్ల యువకుడుగా ఆ మర్రి చెట్టు కింద కూర్చొని ఎప్పుడైతే ఉన్నాడో వీళ్ళకి సందేహాలన్నీ కూడా తీరిపోయినాయి అన్నమాట. కాబట్టి ఆ విధంగా మర్రి చెట్టు అనేది ఒక వేదాంత పరంగా చాలా ముఖ్యమైనటువంటిది అన్నమాట. అంతేకాకుండా మర్రి చెట్టు ద్వారా ఒక విషయం ఏం తెలుసుకోవాలి అని అంటే కొన్ని ఎకరాల వెడల్పు విస్తీర్ణంగా ఉంటుంది అన్నమాట. ఓడలు కూడా భూమిలో దిగిపోతాయి. ఓడలేదో మొదలేదో కూడా కొన్ని చెట్లు తెలుసుకుంటాం కష్టం అన్నమాట. ఆ ఓడలు కూడా బాగా లావుగా అయిపోతాయి అన్నమాట. మొదలలాగా కదిరి దగ్గర కొన్ని ఎకరాలు విస్తీర్ణం కలిగినటువంటి పెద్ద మర్రి చెట్టు ఉంది. అది దేవుడి మర్రి చెట్టు అని అక్కడికి వెళ్ళి అందరూ ఎన్నో మొక్కుబడులు చెల్లించుకుంటూ సేవలు చేస్తూ ఉంటారు. ఆ మర్రి చెట్టుకి కాయలు ఉంటాయి. ఆ కాయల్లో లోపల గింజలు ఉంటాయి. ఆ గింజలు ఎంత సూక్ష్మంగా ఉంటాయి అంటే మన ఆవాలు అంత ఉంటాయి. దాన్ని నొక్కి చూస్తే మళ్ళీ లోపల ఏమి పెద్దగా కనపడదు. ఎంతో పరిక్రమ చూస్తే ఏదో కొద్దిగా ఆ బీజం కనపడుతుంది. కాబట్టి పరమాత్మ నిర్గుణతత్వంలో సూక్ష్మమైనటువంటి వాడు. చెట్టు ద్వారా చూస్తే చెట్టు వ్యాపకంగా ఉంటుంది. అట్లా బయట వ్యాప్తంగా పూర్ణంగా ఉన్నాడు, లోపల సూక్ష్మంగా ఉన్నాడు. ఆ వ్యాపకము సూక్ష్మమైనటువంటి పరమాత్మ మన యొక్క నిజస్వరూపం అన్నమాట. అటు పరమాత్మ అయినటువంటి మనం ఎలా ఉంటామంటే ఆనందంగా ఉంటాం. మీరు గాఢ నిద్రపోయినప్పుడు ఎంత ఆనందంగా ఉన్నారు. అక్కడ శరీర ధ్యాస లేదు, నేను జీవుణ్ణి అని లేదు, ప్రాణ మనోబుద్ధుల యొక్క భావాలు లేవు, ప్రపంచం లేదు. అందుకని ఎలా ఉన్నారు, హాయిగా ఆనందంగా ఉన్నారు. అందుకని ఈ మనస్సు కల్పితమే, మనస్సు ద్వారా ఏర్పడిన ప్రపంచము కల్పితమే. మనసు లయమైపోతే మీకు ఇక ప్రపంచ భావన ఉండదన్నమాట. సుషుప్తిలో గాఢ నిద్రలో మనసు లయమైపోతుంది, ఇంకా అక్కడ మీకు ప్రపంచ భావన లేనే లేదు. ఒక ప్రపంచమే కాదు, మీ శరీర భావన, ప్రాణ మనోబుద్ధులు ఏదీ లేదు. అంటే ఇవేవి మనం కానే కాదన్నమాట. ఇది బాగా తెలుసుకోవాలన్నమాట. ప్రత్యేగాత్మ అంటారు. మనం దీంట్లో ఉన్నప్పటికీ దీనికంటే ప్రత్యేక వేరుగా ఉంటాం కనుక అటు పరమాత్మ అయినటువంటి మనకు ఈ శరీర ధర్మాలు ఉండవన్నమాట. అందుకని నిరామయం, నీకే అనారోగ్యం లేని పరమాత్మవయ, శుద్ధంగా ఉండే పరమాత్మని గురుగీతలో భగవంతుడు తెలియజేస్తూ ఉన్నాడు అన్నమాట. అందుకని ఆ విధంగా గురుమూర్తి యొక్క శరీరమే నాశరహితమగు వటవృక్షమని తెలియవలయనో. గురుదేవుని శరీరం ఏదైతే ఉందో అదే సాక్షాత్తుగా వటవృక్షం, అదే ఇంకా హై లెవెల్లో చిన్మయం చైతన్యమయం అన్నమాట. కాబట్టి యథా మృణ్మయ కుంభ తద్వద్దేహోపి చిన్మయ, మట్టి కొండ మట్టిమయంగా ఉన్నట్లుగా ఈ శరీరం కూడా పరమాత్మమయంగా ఉంటుంది. ధ్యానంలో కూర్చుని ఆ భావన చేస్తే శరీరం తేలికైపోయి మనసులో ఏకాగ్రత పెరిగిపోయి హాయిగా ప్రశాంతంగా ఉంటారన్నమాట. అందుకని
కొండ ఎట్లా మట్టిమయమో శరీరం కూడా చిన్నమయం అనేది హై లెవెల్ అన్నమాట. మామూలు లెవెల్లో ఈ శరీరం ఏదైతే ఉందో గురుదేవునిది అది మరి వృక్షంగా భగవంతుడు పోలిసి చెప్తూ ఉన్నాడు అన్నమాట. ఆ శ్రీ సద్గురు స్వామి యొక్క పాదమునందు అప్పింపబడిన మనస్సు వ్యాపక స్వరూపమగును. మన మనసు అటు ఇటు పరుగులెత్తా ఉంటుంది అన్నమాట. దేని మీద మన మనసు ఆసక్తి ఉంటుందో వాటి మీదకు పరుగులెత్తుతూ ఉంటుంది. ఎవరో ఈ మనస్సు, మనస్సును కూడా మనం పరమాత్మగా తెలుసుకోవాలి. ఇంద్రియాణ మనశ్చాస్మి, మనకి 14 ఇంద్రియాల్లో మనసు నా స్వరూపమేనని భగవంతుడు 10వ అధ్యాయంలో ఘంటాపథంగా చెబుతున్నాడు. ఓ మనస్సా, నీవు మామూలు మనస్సువు కాదు, నీవు సాక్షాత్తుగా పరమాత్మవి. నన్ను తెప్పలు పెట్టగాకు, ఎన్నో జన్మల్లో ఎన్నో కష్టాలు పెట్టావు, ఎన్నో భ్రాంతులు కలిగించావు, చాలమ్మా నీకు ఒక నమస్కారం. నిన్ను పరమాత్మగా తెలుసుకోలేకపోబట్టి ఇన్ని కష్టాలు నాకు కలిగించావు. ఇప్పుడు నేను పరమాత్మగా తెలుసుకున్నాను, నీకు ఒక నమస్కారం తల్లి, ఇక నాకేం చికాకులు పెట్టగాకు అని మనసుని పరమాత్మగా గుర్తిస్తే శభాష్, ఈ నన్ను పరమాత్మగా గుర్తించాడు, ఇక ఈ నా భక్తుని కష్టాలు పెట్టకూడదు, ఇబ్బందులు పెట్టకూడదు, మోహాన్ని కలిగించకూడదని అది చక్కగా దైవభావాన్ని కలిగిస్తూ ఉంటుంది అన్నమాట. దాన్ని అమనస్కం అంటారు. మనసు ఉంటుంది కానీ ఎప్పుడైతే దాన్ని పరమాత్మగా గుర్తించామో ఇక అది మారిపోయి పరమాత్మగానే సర్వత్ర పరమాత్మ భావాన్ని చక్కగా మనకు కలిగిస్తూ ఉంటుంది అన్నమాట. అందుకని ఆ మనసు అంటే సాక్షాత్తు పరబ్రహ్మమే అని తెలుసుకొని ఆ గురుదేవుని యొక్క పాదపద్మాలయందు మనసుని ఉంచినట్లయితే క్రమంగా వ్యాపకమైనటువంటి పరమాత్మ నేను అనే భావాన మనకు కలుగుతుంది అన్నమాట. రెండు పాదాలు కదా సో హామ్. ఎప్పుడైతే గురుదేవుని దివ్య పాదాల మీద మన దృష్టిని పెట్టామో అప్పుడు సో హామ్, ఒక పాదం సో, రెండవది హం. సహ అహం, అహం నేను, సహ పరమాత్మని అనేటువంటి జ్ఞానాన్ని ఆ దివ్య పాదాలు మనకి కలిగిస్తాయి అన్నమాట. అందుకని మీ యొక్క మనసుని ఆ గురుదేవుని పాదపద్మాలందు ఉంచాలి. అందుకనే మన మలయాళ సద్గురుదేవులు అంటున్నారు, సోహంకారంతో సమైన బంధువును లేడు, హూ ఇస్ రియల్ రిలేటివ్ టు యూ, నీకెవరయ్యా నిజమైనటువంటి బంధువు అని అంటే సోహం భావేన పూజయే, సోహం భావంతో పూజించటమే మనకు నిజమైనటువంటి బంధువు అన్నమాట. అందుకని ఆ విధంగా సహ అహం, అహం నేను స్వతసిద్ధంగా పూర్ణమైన పరమాత్మని అని తెలుసుకోవాలి. మనం ఏం చేసుకుంటున్నాం, ఏమని తెలుసుకుంటున్నాం, ఈ అల్పమైన స్వల్పమైన నేను కాదు నాది కాదు ఇటువంటి దేహాన్ని నేను నాది అని గట్టిగా పట్టుకున్నాం అన్నమాట. ఇదే అజ్ఞానం. అజ్ఞస్య దుఃఖోగమయం, అజ్ఞానికి దుఃఖ పరంపరలు, జ్ఞస్య ఆనందమయం, జ్ఞానికి ఆనంద పరంపరలు అని తెలుసుకొని ఈ శరీరం నేను కాదు పరమాత్మే నేను అని చక్కగా మనని పరమాత్మగా తెలుసుకోవాలి అన్నమాట. అదే వేదాంతం యొక్క సర్వ సారం అన్నమాట. అందుకని సహ అహం, అహం నేను స్వతసిద్ధంగా పూర్ణమైన పరమాత్మని. మనకు వేదాంతం అమోఘమైనటువంటి 4 వాక్యాలు, మహావాక్య చతుష్టయం అని అంటారు అన్నమాట. మొదటిది ప్రజ్ఞానం బ్రహ్మ, అందరిలో లోపలుండే పరమాత్మ ఒక్కటే, పుష్పమాలలో పుష్పాలు వేరైనా దారం ఒకటే, ఎవరికి సందేహమే లేదు ఈ విషయంలో. అట్లాగే మనందరికీ లోపలుండే పరమాత్మ ఒక్కటే కాబట్టి మాతాజీలైనా పితాజీలైనా పిల్లాజీలైనా ఎవరైనా కూడా ఏమంటారు, ఎవరంటే నేను అంటారు. ఈ నేను అది స్త్రీ కాదు పురుషుడు కాదు, సర్వ విలక్షణంగా ఉండే పరబ్రహ్మ. కాబట్టి ఆ నేను అనేది పరమాత్మ గనుక పరమాత్మ స్వతసిద్ధంగా పూర్ణంగా ఉంటాడు. అహం బ్రహ్మాస్మి, స్వతసిద్ధంగా పూర్ణమైనటువంటి పరమాత్మ నేను. స్వతఃపూర్ణ పరాత్మాత్ర బ్రహ్మశబ్దేన వర్ణిత అస్మిత్యైక్య పరామర్శ తేన బ్రహ్మ భవామ్యహం. స్వతసిద్ధంగా పూర్ణంగా ఉన్న పరమాత్మే నేను అనేదానికి కరెక్ట్గా అర్థం అన్నమాట. 2 2 4 అనేది ఎట్లా అర్థమో ఇక్కడ పూర్ణమైన స్వతసిద్ధంగా మనం భావిస్తే పూర్ణం అవటం కాదు, అది పూర్ణంగా ఉండనే ఉన్నది. అటు పూర్ణమైన పరమాత్మని నేను అని మనని మనం పూర్ణంగా గుర్తించుకొని ఆ భావాన్ని డెవలప్ చేసుకుంటే మనకు కలిగే ఆనందం ఊహాతీతం అన్నమాట. నత సుఖం సురేంద్రస్య నసుఖం చక్రవర్తినాం యత్సుఖం వీతరాగస్య మునేర్ ఏకాంతవాసినః. చక్కగా జపధ్యానాలు చేసుకునే మహనీయులకు కలిగే ఆనందము చక్రవర్తికి ఉండదు,
33 కోట్ల దేవతలకు అధిపతి అయినటువంటి దేవేంద్రుడు కూడా ఉండదు అని భగవంతుడు ఈ గురుగీతలోనే చెప్తున్నాడు అన్నమాట. అందుకని మన మనస్సుని ఆ గురుదేవుని పాదపద్మాల యందు పెట్టి భక్తి అనేటువంటి తాళ్ళ చేత ఆ మనసును అక్కడ బంధించేస్తే చూసుకోండి, ఇక సోహం 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 అనుకుంటా ఉంటే నేను వ్యాపకమైన పరమాత్మనే, ఈ కల్పితమైనటువంటి 3½ మూర, ఎవరి మూరతో వాళ్ళకి శరీరం 3½ మూర ఉంటుంది అన్నమాట. అంటే సుమారుగా 6 అడుగులు అంత. కాబట్టి 6 అడుగులు ఎక్కడ ఆకాశంలాగా ఏకమై పూర్ణమై అచలమై ఆనందమైనటువంటి పరమాత్మ ఎక్కడ. అందుకని ఆ క్రమంగా ఆ బ్రహ్మ పూర్ణభావంలోకి మనం ఎదిగిపోయినట్లయితే సర్వత్రా పూర్ణ బ్రహ్మానుభూతి కలుగుతూ హాయిగా ఆనందంగా ఉంటాడు. నడుస్తూ ఉంటారు, నడిచేది కాళ్ళు, మీరు నడవట్లేదు, నేను పూర్ణమైన పరమాత్మని, కూర్చుంటారు, కూర్చునేది శరీరం, నేను పూర్ణుణ్ణి, శరీరరహితంగా ఉండి నేను కూర్చునేవాడిని కాదు, పండుకుంటారు, శరీరరహితంగా ఉండే పరమాత్మ నేను పండుకునేవాడిని కాదు. ఈ విధంగా సర్వత్రా పూర్ణత్వాన్ని అభ్యాసం చేస్తే పూర్ణమేవావశిష్యతే, పూర్ణమైనటువంటి బ్రహ్మభావంలోనే మనం మిగిలిపోతాము, ఇంకా తిరుగు ఉండదు అన్నమాట. అందుకని భగవంతుడు చెప్తున్నాడు ఈ విధంగా ఈ సద్గురు స్వామి యొక్క పాదమునందు ఉంచబడిన మనస్సే వ్యాపక స్వరూపమగును, అనగా శ్రీ గురుపాద ధ్యానముచే చిత్తము సర్వవ్యాపక చిత్ స్వరూపమును వసంగుచున్నది. కాబట్టి ఆ విధంగా మీ యొక్క మనస్సుని ఆ గురుదేవుని దివ్య పాదాల మీద ఉంచి పూర్ణమైన పరమాత్మే నేననే భావం చేసుకుంటా ఉంటే పూర్ణత్వమే ఆయనకి మిగులుతుంది అనే దాన్ని చక్కగా తెలియజేస్తున్నాడు. ఆ విధంగా గయాక్షేత్రము అక్షయ వటవృక్షమును దర్శించి విష్ణుపాదమును సేవించినచో ఎట్టి పరమ ప్రయోజనము కలుగుతున్నదో అట్టి ఫలమును శ్రీ గురుదేవుని సేవించి శ్రీ గురుమూర్తిని ధ్యానించి తత్పాదములను ఆశ్రయించిన పొందుతున్నారు. అక్కడ వటవృక్ష దర్శనం, అలాగే ఆ గురుదేవుని యొక్క విష్ణుదేవుని యొక్క పాదపద్మాలను సేవించటం ఏదైతే ఉన్నదో అదంతా కూడా గురుదేవుని దివ్య సన్నిధిలో పాదాల పాదసేవ చేసుకుంటే అంతకన్నా ఎక్కువ కలుగుతుంది అనేది తెలుసుకోండి అని భగవంతుడు తెలియజేస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, తన మనస్సు బ్రహ్మములో లీనమై బ్రహ్మస్వరూపమే అగుచున్నది. అక్కడ మరువృక్షాన్ని దర్శించుకుంటాం, విష్ణుపాదాలను పూజించుకుంటాం, వస్తాము, కానీ అక్కడ మనసు బ్రహ్మంలో లయం కాదు. ఇక్కడ గురుదేవుని యొక్క సేవ వలన, ఆ గురుదేవుని యొక్క బోధల వలన చక్కగా మన మనసుని ఆ దివ్య పాదాల పద్మయందు ఉంచినట్లయితే, గురుదేవుని దివ్య పాదాలయందు ఉంచినట్లయితే చక్కగా మన మనసు లయమైపోయి సర్వత్రా బ్రహ్మానుభూతి కలుగుతుంది. దిస్ ఈజ్ గ్రేట్నెస్ ఫర్ హ్యూమన్ బీయింగ్స్. ఇది మానవత్వానికి ధీరత్వం. ఆ విధంగా ధీరులుగా ఉండి మీ జీవితాలను మీరు ఉద్ధరించుకోండి, మాయ వ్యామోహాలను చీల్చి చండాడండి. యుగతేచ భయక్రోధో యస్సదా ముక్త ఏవ సహ. కోరికలను వదిలేయండి, భయాన్ని వదిలేయండి, లోభత్వాన్ని వదిలేయండి. ఈ విధంగా ఎప్పుడైతే వదిలేస్తామో, కోరికలను వదిలేయాలి, భయాన్ని వదిలేయాలి, క్రోధాన్ని వదిలేయాలి, మూడింటిని వదిలేస్తే ముమ్మాటికి మీరు ముక్తులే అని భగవంతుడు తెలియజేస్తున్నాడు. ఇటువంటి జీవన్ముక్త స్థితిని గురుదేవులు మీకు అనుగ్రహించుగాక. ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం. ఈరోజు ఆశ్రమంలో వచ్చే దాతలు కీర్తిశేషులు మల్లిరెడ్డి బ్రహ్మారెడ్డి గారు ఆత్మసాయం చేద్దాం, లక్ష్మీకాంతమ్మ గారు గుడివాడ కృష్ణా జిల్లా, కీర్తిశేషులు వెనిగల్ల వెంకటరామయ్య గారు ఆత్మసాయం చేద్దాం, వి రామ్మూర్తి గారు దోనేపూడి గుంటూరు జిల్లా, కీర్తిశేషులు మామిడిపాక పోలిశెట్టి ధర్మపత్ని వెంకయ్యమ్మ గారు ఆత్మసాయం చేద్దాం, కుమారుడు మామిడిపాక మల్లికార్జునరావు గారు పెదనందిపాడు గుంటూరు జిల్లా, కీర్తిశేషులు రాసినేని రామానాయుడు గారు ఆత్మసాయం చేద్దాం, ధర్మపత్ని కృష్ణవేణమ్మ గారు ఇప్పకాలువ గ్రామం చిత్తూరు జిల్లా, కీర్తిశేషులు దెందుకూరి సత్యరాజు గారు ఆత్మసాయం చేద్దాం, కుమారుడు త్రిమూర్తిరాజు కోడలు సూర్యకాంతమ్మ గారు మందలపర్రు పశ్చిమ గోదావరి జిల్లా, కీర్తిశేషులు పసుపులేటి సుబ్బారావు గారి జ్ఞాపకార్థం ధర్మపత్ని పసుపులేటి సుబ్బలక్ష్మి, కుమారుడు పి రవికుమార్ స్రవంతి గారు తిరుపతి, కీర్తిశేషులు పిన్నమనేని సునీత గారి జ్ఞాపకార్థం తల్లిదండ్రులు పిన్నమనేని కృష్ణకుమారి, పిన్నమనేని రామ్మోహన్ రావు సోదరుడు పిన్నమనేని సురేష్ గారు పెదనందిపాడు పెదపాడు పశ్చిమ గోదావరి జిల్లా, శ్రీ సద్గురు పరమాత్మ కీర్తిశేషులైన వారికి ఆత్మశాంతిని, తక్కిన వారందరికీ ఆయురారు ఐశ్వర్యాలతో పాటు భక్తి జ్ఞాన యోగ వైరాగ్యాలను ప్రసాదించి సదా రక్షించి కాపాడుగాక.
ఓం తత్సత్ ఓం.